నమస్తే అండి గోదావరి దోస్త్ ఈచ్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి రమేష్ గారు పొద్దు పొద్దున్నే మాకు పాయసం చూపిస్తున్నారండి అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ స్పెషల్ అంటే ఏం లేదులేండి నా నా అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ నాలుగో తారీఖున నేను భీమవరం మావులమ్మ గుడికాడ అమ్మవారి గుడికాడ పక్కన హాస్పిటల్ ఉండేదండి బాబా మెడికల్ షాపు ఎదురుగా అంటే ప్రజెంట్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంటుంది అక్కడ తన బాబా మెడికల్ షాప్ ఆపోజిట్లో ఒక హాస్పిటల్లో శుక్రవారం పూట నేను నవంబర్ నాలుగో తారీఖున పుట్టానంట అందుకని మా అమ్మగారు ఈరోజు బర్త్డే అని చెప్పి ఈ పాయసం చేశారండి అంటే మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అందరికీ మీకు పార్టీ ఇవ్వలేదు అనుకుంటారు కదా అందుకని పాయసం చూపిస్తున్నాను తినేను అందరం ఓకే అండి పుట్టినరోజు అంటూ నాకేం స్పెషలే ఉండదు నిరంతరం ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది కానీ మనకు మనం ఎంత ఇష్టపడే వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ కోసం ఏదో ముందుగా మా అమ్మగారు దీవెనలు తీసుకున్నానండి అంటే ఏంటంటే వీడియో కోసం యూట్యూబ్ కోసం కాదు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మగారు ప్రతి పుట్టినరోజున ఇలాగా మా అమ్మగారు ఆశీస్సులు తీసుకుంటాను ఇంకా మా మిస్సెస్ గారు భవానీ గారు ఇయో గిఫ్ట్లు ఇస్తున్నారో ఈ క్యాప్ తీసుకోండి మీకు అసలే లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా అందుకని మీ బట్టతలని ఈ క్యాప్తో అలాగా కవర్ చేయండి అని చెప్పి క్యాప్ ఇచ్చింది మా మిస్సెస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భవానీ ఇంకేదో చిన్న గిఫ్ట్ ఇచ్చిందన్న అంటే మా మధ్య తరగతి ప్రేమ అనుబంధాలు అవన్నీ వేర్లేండి చూద్దాం ఏమి ఇచ్చిందంటారో పెళ్ళి పది ఏళ్ళు అయినా సరే ఇంకా ఇంకా మానలేదు మా మిస్సెస్ ఇంకా లవ్ అంట ఓకే కిచెన్ చాలా బాగుంది బాగుంది లవ్ యూ శ్రీ శ్రీ మౌలమ్ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని ఆ తల్లిని వేడుకున్నానండి నాకు ప్రాణం మా కులదయం అయిన పరమేశ్వరుడిని భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అంటే నాకు కేకులు కట్ చేయడం అలాగే ఇష్టం ఉండదండి కానీ మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళ లాగా కేక్ తీసుకొచ్చి కట్ చేయమంటే ఇంకా తప్పదు కదండి ఎందుకంటే వాళ్ళ ప్రేమతో మనకి ఇలాగ ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ పవన్జం రమేష్ అని ఉందని అనుకుంటున్నారా అంటే నేను గోదావరి దుస్తు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నన్ను అందరూ పవన్ రమేష్ అంటారు ఇప్పుడు కూడా ఆ పవనిజం పేరు మీద కొంచెం సేవా కార్యక్రమాలు అవి చేసేవాడిని ఇక్కడ మా మావిగారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు మా మాయగారు ప్రగడ దుర్గారావు గారు ఇప్పుడు శేఖండ్ ఇచ్చాను కదా ఆయన ఈ టోపీ పెట్టుకున్న ఆయన భాస్కర్ గారు అలాగే వెంకట్ గారు వీళ్ళు సమక్షంలో ఇలా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందం ఉంది మా మావి గారు గిఫ్ట్ కూడా ఇచ్చారు వాచ్ ఇచ్చారు ఇలాగా నా పుట్టినరోజు చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అండి మీ మీరు నా మీద చూపించే ప్రేమ ఆప్యాయతకి నేను రుణపడి ఉంటాను మావయ్య గారు అలాగే వెంకట్ గారు స్మైల్ ఇచ్చి చాలా హ్యాపీగా మా స్నేహితుడు వెంకట్ గారికి అలాగే భాస్కర్ గారికి భాస్కర్ గారికి అలాగే బాబాయ్ గారికి అందరికీ నా పుట్టినరోజు మీ సమక్షంలో ఇలా జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మన స్నేహం ఇలాగే కొనసాగాలని మీ సహకారంతో నేను ఎదురికెళ్తానండి చాలా ఆనందంగా ఉంది మీ సమక్షంలో ఇలాగా నా పుట్టినరోజు కేకు సెలబ్రేషన్ చేసుకోవడం మీరు నా మీద చూపించే ప్రేమ అభ్య ఆప్యాయతకి నేను రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ మా మావయ్య గారు ప్రగడ దుర్గారావు గారు అండి ఆయన నాకు వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారు ఈరోజు నుంచి నా టైం బాగోవాలని ఆయన వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ చిన్నతనంలో మా మావయ్య గారు నేను ఎక్కువ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం సినిమాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఎంజాయ్మెంటు అంటే మ్యారేజ్ ముందు ఎంజాయ్మెంట్ అంతా మా గారు నేను సరదాగా సినిమాలకు వెళ్ళడం కానీ గుళ్ళకి వెళ్ళడం కానీ చాలా బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్యన ఇప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా నేను ఆటో తీసుకున్న తర్వాత కూడా ఆయన నన్ను మర్చిపోకుండా ఆటో కిరాయిలు చెప్పడం కానీ నా ఆర్థిక పరిస్థితి బాగోవడానికి నేను సమాజంలో కొంచెం సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన సహకారం ఎంతో ఉంది నాకు మా మావయ్య గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ లవ్ యూ ఇంకా ఎన్ని మన పుట్టినరోజు రోజు ఎన్నైనా సరే మనం దినచర్య మాత్రం ఆపకూడదు ఇది ఆటో అండి ఇప్పుడు బస్తాలు వేసుకుని కిరాక్ వెళ్ళిపోతున్నాను రమేష్ గారు ఏంటి రోజుని కూడా ఆటో తీసారో అని అనుకుంటున్నారా తప్పదు పుట్టిన పుట్టినరోజులైనా పండగలైనా ఏదైనా మన మన పని మనం వదులుకోకూడదు ఎందుకంటే ఇదే మనకు గోడెట్టేది నేను ఆటో తీస్తే కానీ మా ఫ్యామిలీ ముందుకు వెళ్ళలేదు ఇంకా ఈరోజు పుట్టినరోజున నా స్నేహితుడు మిత్రుడు భూసి నరేష్ చిన్నమేరం గ్రామానికి చెందిన ఆయన అండి నా కోసం ఈ కేక్ తీసుకొచ్చాడు కేక్ మాత్రం గోదావరి దోస్త అని చెప్పి రాశాడన్నే కేక్ అయితే చాలా బాగుంది చూసారు కదా హ్యాపీ బర్త్డే రమేష్ అన్న అని రాశారు మనం ఇంతమంది ప్రేమ అభిమానం పొందామంటే ఇంకా చాలు ఈ లైఫ్కి అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట కేక్ అయితే చాలా బాగుంది మన యూట్యూబ్ ఛానల్ తిను మనకి కెమెరాలు కెమెరా మ్యాన్గా మనకి సహకారం చేశారండి తన పని అది కాదు మనం ఏదైనా పబ్లిక్ టాక్కి వెళ్ళినప్పుడు నేను మై కట్టుకున్నప్పుడు తను వస్తాడనమాట తన నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఇదిగోండి ఈయనే అండి బూసి నరేష్ గారు ఈయన మన స్నేహితుడు అండి మనకి యూట్యూబ్ ఛానల్కి చాలా హెల్ప్ చేశాడు ఫస్ట్ నుంచి నాతో పాటు రావడం కానీ చాలా హెల్ప్ చేసి నాకు చాలా దగ్గర అయ్యాడండి అంబేద్కర్ గారి ఫాలోవర్ ఆయన ఆశయాల కోసం పనిచేసే వ్యక్తి అండి ఈయన నాకు దేవుడు ఇంత మంచి మిత్రుడిని ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను అలాగే అల్మిస్సెస్ గారు కూడా ఈరోజు నా పుట్టినరోజు అని చర్చికి వెళ్ళి ఏసఐకి ప్రార్థన చేశారు నేను బాగుండాలని అమ్మ నీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి నా పుట్టినరోజు ఇలాగా సింపుల్గా జరిగింది చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ భయ నువ్వు మా ఇంటికి రావడం నాకోసం ఇలా కేక్ తీసుకొచ్చి ఇలా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మన స్నేహం ఇలాగే కొనసాగాలని దేవుడిచ్చిన తమ్ముడుగా నేను భావిస్తున్నాను అంటే ఇవాళ రమేష్ గారు ఆటో తోలేశారో బాగా సంపాదించారని అనుకుంటారు కదా మీరు నేను ఆటో తోలింది కూడా ఇవాళ ఆ సంపాదనని ఇలాగ కొంచెం సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఆ డబ్బుల కోసం ఇలా ఆటో తీసుకుని పొద్దున కిరాయిస్తానండి నాకు వచ్చిన డబ్బులతో నా సోమతులు కొంతమందికి ఇలా ఫుట్ పాత్ మీద ఉన్న వాళ్ళకి దుప్పట్లో చలికాలం కదండి అంటే నేను కార్తీక మాసంలో పుట్టానండి నా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా చలికాలంలో వస్తుంది నా పుట్టినరోజు కార్తీక మాసంలోనే ఆ పరమ ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో నేను పుట్టాను అని చెప్పి నేను అనుకుంటాను అందుకని రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద ఉన్న వాళ్ళకి కొంతమందికి దుప్పట్లో నా స్తోమతలు ఇచ్చానండి ఆ దేవుడు అనుకరిస్తే ఇంకా నేను నేను రియల్ ఎస్టేట్లో నాకు డబ్బులు వచ్చినా సరే నేను సేవా కార్యక్రమం ఉపయోగిస్తాను ఇదండి నా పుట్టినరోజు వేడుకలు ఇలా జరిగింది చిన్న వీడియో చేశానండి ఇది నైట్ నైట్ టైం వీడియో చేస్తున్నాను నుంచి చాలా ఫోన్స్ మెసేజెస్ అన్నీ వచ్చినాయి వాళ్ళందరికీ నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీ అందరూ ప్రేమ ఆప్యాయతని పొందినందుకు చాలా ఆనందిస్తున్నాను చాలామందికి రిప్లై కూడా ఇవ్వలేకపోయానండి సారీ అండి నా పరిస్థితి నాకు గొంతు కూడా పోయింది సరిగ్గా మాట కూడా రావట్లేదు ఈరోజు ఉదయం నుంచి చాలా ఫోన్స్ వచ్చినాయి అలాగే మెసేజ్లు అన్నీ పెట్టారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నేను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసింది కూడా సమాజంలో ఎంతో కొంత సహాయం చేద్దామని సమాజానికి నేను ఖచ్చితంగా నాకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను ఆటో తొలుకున్నా సరే నాకు ఒక్క రూపాయి వచ్చినా సరే దాంట్లో అర్ధ రూపాయి పేదవాళ్ళకి పెడతాకి నేను ఎప్పుడు ముందు ఉంటానండి మీ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను అలాగే వీడియోస్ చేస్తాను బీవారిలో జరిగే విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి మీ సహ మీ సహకారం ఎప్పుడు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్